వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలందరూ బాగుండాలి, పాడి పంటలు బాగా పండాలని బోనమెత్తిన ఇందూరు నగర మున్నూరు కాపు కులస్తులు. వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి. జక్రాన్పల్లి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. జేఏసీ నేత ఎమ్మెల్సీ కోదండరాంకు నగరంలో ఘన స్వాగతం. నగరంలోని టీఎన్జిఓఎస్ కార్యాలయంలో కోదండరాంకు ఘన సన్మానం. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు. రుణమాఫీ ఇవ్వకుంటే కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొట్టుండ్రి. మాక్లూరు మండలంలోని మాణిక్ బండాలు రైతు ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దంతేరాస్ సమీపిస్తున్నందున భగ్గుమన్న బంగారం ధరలు. తులం బంగారం 80,000 రూపాయలకు చేరిక. కే6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బాల్కొండ మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. సంకట చతుర్దశి సందర్భంగా జిల్లాలోని గణపతి ఆలయాలకు కోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. బోధన్ నియోజకవర్గంలోని సాలూరాలో అకాల వర్షం. కలిసి ముద్దైన వరి సోయాబీన్ ధాన్యం అయోమయంలో రైతన్న. నగరంలోని జోయాలూకస్ షోరూంలో వినియోగదారులను ఆకర్షిస్తున్న బంగారు ఆభరణాలపై ఆఫర్లు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి గిట్టుబాటు ధర పొందాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. జక్రాన్పల్లి మండలంలోని పిఎస్సిఎస్ అర్గల్ ఆధ్వర్యంలో సికింద్రాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే పిఎస్సిఎస్ బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో, పిఎస్సిఎస్ కొలిపాక ఆధ్వర్యంలో కొలిపాకలో, పిఎస్సిఎస్ దర్పల్లి డిసిఎంఎస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో దర్పల్లిలో, పిఎస్సిఎస్ సిరికొండ ఆధ్వర్యంలో కొండూరులో, డిసిఎంఎస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కొండూరులో, పిఎస్సిఎస్ సిరికొండ ఆధ్వర్యంలో పెద్దవాళ్ళగొట్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని దళాళ్లకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచందనాయక్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, చక్రంపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, దర్పల్లి చిన్నబాలరాజు, సిరికొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పదితర కాంగ్రెస్ నాయకులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అక్కడ మునిగిపోకుండా ఉండడానికి మంచిప్ప చెరువును పెంచకుండానే పాత మండలంలో మనం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా అని చెప్పి, ఉన్న పైప్ లైన్ వాడుకుందామని చెప్పి మన సీఎం గారితో డీటెయిల్గా అంతా మాట్లాడిన తర్వాత, మొత్తం ఎడ్యుకేషన్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అన్నీ మాట్లాడినాక, ఇవాళ తెలంగాణలో 600,000 ఎకరాలు ఫస్ట్ ప్రయారిటీ కింద, టాప్ పెండింగ్ ప్రాజెక్టు కింద మనకు పెట్టిండు. దాంట్లో మన నియోజకవర్గానికే 100,000 ఎకరాలు టాప్ ప్రయారిటీ కింద పెట్టిండు. తప్పకుండా నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మన దర్పల్లికి సిరికొండకు మీకు సాగునీరు అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసి, ఇది మామూలు విషయం కాదు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ను సిటీ కాంగ్రెస్ నాయకుడు కేశవేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోదండరాం శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాజీ కార్పొరేటర్ రాజేష్ నివాసంలో రేపు నూడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవేణును అభినందించారు. అనంతరం పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, కుర్ర సంఘం అధ్యక్షులు కోనేరు సాయికుమార్, సీనియర్ నాయకులు ఆది ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగా కేవలం తన ఒక్కడి వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైందని కేసీఆర్ గత పదేళ్లుగా మోసం చేస్తూ వస్తున్నారని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది ఉద్యమించడంతో పాటు ఎంతోమంది బలిదానాలు చేయడంతో తెలంగాణ సిద్ధించిందన్నారు. కేసీఆర్ తన రాజకీయ స్వలభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అడుగడుగున అవమానం అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత నిజామాబాద్లో అభినందన సభ ఏర్పాటు చేసిన జేఏసీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సాధారణంగా సన్మానాలు తనకు నచ్చవని ఈ వేదిక ద్వారా సమస్యలపై మాట్లాడడం, ఉద్యమం గురించి మాట్లాడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వచ్చానని అన్నారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అన్నారు. నిజామాబాద్లో కూడా అదే జరిగిందని, ఎల్లమ్మగుట్టలో ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి తెలంగాణ భవన్ నిర్మించారని ఆరోపించారు. అనంతరం జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల శర్మ ఆధ్వర్యంలో కోదండరాంను ఘనంగా సన్మానించారు. దీంతోపాటు టీఎన్జీఓ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎల్భాస్కర్, పీఎంపీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్, మైనార్టీ జేఏసీ ఎస్కే నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మామూలు విషయాలు కావు. ఈ విషయాలను గుర్తు చేసుకుంటే ఏమైందంటే, వచ్చిన రాష్ట్రం మనందరిది, లేకపోతే ఒక్కరిది. ఒక్కరిది కావాలన్న మనందరిది అంటే మనందరికీ కూడా తీసుకుంటే అధికారం ఉంది. ఉందని చెప్పడానికి ఉన్న ఏకైక మార్గము, ఏకైక సాక్ష్యము, ఆ ఉద్యమమే మర్చిపోతే మనకు సాక్ష్యం ఏది లేదు. ఇప్పుడు సాక్ష్యం మనకు కనపడతా ఉంది. ఇవాళ సాక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు అధునాతన హంగులతో అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఏటీసీలలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సత్వరమే ఉద్యోగ ఉపాధి లభించేందుకు విరివిగా అవకాశాలున్నందున ప్రత్యేక ప్రాధాన్యత కనబరుస్తున్నామని తెలిపారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ సహకారం సమన్వయంతో యువతలో నైపుణ్యం పెంపొందించడం కోసం ఎన్సీవీటీ ఆమోదించిన పరిశ్రమ 4.0 ట్రేడ్లలో నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో అధునాతన సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఏటీసీలలో అధునాతన కోర్సులను పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించబడుతుందని, డొమెస్టిక్ మల్టీనేషనల్ కంపెనీల ద్వారా రిక్రూట్ చేయబడతారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో అప్రెంటిస్షిప్ ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని టాటా మోటార్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కిర్లోస్కర్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్ఏఎల్, లాక్హీడ్ మార్టిన్ యుఎస్ ఆధారిత కంపెనీ మొదలైన 100 కంటే ఎక్కువ కంపెనీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించవచ్చని తెలిపారు. అడ్వాన్స్డ్ సిఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్ ఈ కోర్సు కాల వ్యవధి 2 సంవత్సరాలు, సీట్ల సంఖ్య 24 చొప్పున ఉన్నాయి. ఈ కోర్సులో వివిధ హస్తకళలు, ట్రేడ్లలో క్లిష్టమైన డిజైన్లు, నమూనాలు, ఉత్పత్తులను రూపొందించడానికి అధునాతన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించడంలో విద్యార్థులను నైపుణ్యంతో సన్నద్ధం చేయడం వంటివి ఉంటాయి. ఈ కోర్సు నేర్చుకున్నవారు మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్, టూల్ అండ్ డై మేకర్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ మేకర్, జ్యువెలరీ డిజైనర్ అండ్ మేకర్, ఫర్నిచర్ మేకర్ అండ్ రిస్టోటర్ వంటి ఉద్యోగాలకు అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు పై కోర్సులలో నేరుగా చేరవచ్చని కలెక్టర్ సూచించారు. తొలి విడతగా జిల్లాలోని నిజామాబాద్ ప్రభుత్వ బాలురా ఐటీఐ, బోధన్ కమ్మడ్పల్లి ప్రభుత్వ ఐటీఐలలో ఈ నెలకల్లోపు ఇంటర్వ్యూకు హాజరై ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని గణపతి సచ్చిదానంద స్వామిజీ అన్నారు. గంగాస్థాన్ ఫేజ్ 2లోని ఉత్తర తిరుమలలో శనివారం ఆయన ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. మానవుడు కష్టపడితే దేవుడు ఇష్టపడతాడని, చేసే పనిలో కూడా దైవత్వం చూడాలని వివరించారు. నిస్వార్థ బుద్ధి, కల్మషం లేని హృదయం మనిషిని ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడుపుతాయన్నారు. అనంతరం స్వామీజీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ నేతలు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. బాల్కొండ మండల కేంద్రంలోని పోచమ్మగల్లి వీడీసీ సాయన్న చనిపోవడంతో వారి కుటుంబాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ పరామర్శించారు. వీహెచ్పీ నరేందర్ వాళ్ల అమ్మ చనిపోవడంతో వారి కుటుంబాన్ని సునీల్ కుమార్ పరామర్శించారు.
అలాగే దామోదర్ ఆర్ట్స్ చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అలాగే పవన్ వాళ్ళ నాన్న చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా మండలంలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన శంకర్ పంతులు భార్య జోసాని ఉమారాజు చనిపోవడంతో వారి కుటుంబాన్ని ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని గౌతమ్ నగర్లో గల పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్గం మోహన్ స్వగృహంలో ఎమ్మెల్సీ జేఏసీ కన్వీనర్ కోదండరాం తేనేటి విందుకు హాజరయ్యారు. నగరంలోని గౌతమ్ నగర్లోని పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్గం మోహన్ నివాసంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ ఎమ్మెల్సీ కోదండరాం తేనేటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాంను షాల్వా పూలబొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ సభ్యులు, పుల్గం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ వారు తమ సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక రకంగా వైద్యుడు లేని చోట బేర్ ఫుట్ డాక్టర్స్ అంటారు కదా, ఆ రకంగా కనీస సేవలు అందించడానికి తోడ్పడేటువంటి వ్యక్తులు. వాళ్ళ పాత్రను ఆ మేరకు పరిమితం చేసి దానికి కావలసిన శిక్షణ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ పని చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాతావరణం కల్పించగలిగితే అదొక బతుకుదెరువు. రాష్ట్రంలో దాదాపు 10,000 పైన ఉన్నట్టున్నారు, వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కలుగుతుంది. రుణమాఫీ ఇవ్వకుంటే కాంగ్రెస్లను ఉరికిచ్చి కొట్టనంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాణిక్ బండార్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జీవన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాణిక్ బండార్లో నిరసనకు వేలాది మంది రైతులు తరలివచ్చారని, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతులు తరలివస్తారన్నారు. రుణమాఫీ అందరికీ వర్తించే వరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డిని ఎక్కడికక్కడే అడ్డుకోవాలన్నారు. వాళ్ళని రోడ్ల మీద తిరగనివ్వద్దని, రుణమాఫీ వర్తింపజేసిన తర్వాతే మా ఊళ్ళలోకి రావాలని స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్ వస్తే మా అందరికి రైతు మద్దతు ధర వస్తుంది, కాంగ్రెస్ వస్తే రైతులకు రైతు భరోసా వస్తుందని చెప్పి 1,000 కళ్ళతో ముగులుకు ముఖం పెట్టి చూసిన రైతులంతా నిన్నటితో తేట తెల్లమైంది. తుమ్మల నాగేశ్వరరావు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి యొక్క స్టేట్మెంట్తో ఆయన చెప్పిండు, రైతు రుణమాఫీ అయ్యేంత వరకు మేము రైతు భరోసా ఇవ్వమన్నాం. రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసా రాదు అని రైతులకు తేలిపోయింది. ఎందుకంటే కొత్తగా 50,000 కోట్ల రుణం ఉంది, కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తా. ఈ రాష్ట్రంలో రైతు వేసిన రుణం 50,000 కోట్లు, వీళ్ళు ఇచ్చింది 12,000 కోట్లు. బట్టి విక్రమార్కారు 7,000 అన్నారు, రాష్ట్ర మంత్రి తుమ్మల గారు 12,000 అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి 17,000 కోట్లు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది కూడా నిజమైతే 17,000 కోట్లు అయితే ఇంకా 33,000 కోట్లు ఈ రాష్ట్ర రైతాంగానికి రావాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇవాళ 30% మందికి 20% మందికి కూడా రైతు రుణమాఫీ కాలేదు. సరే, రైతు రుణమాఫీ కాలేదు వస్తుందని చెప్పి ఊసిర్రు నిన్నటి వరకు, రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా వస్తుందని చెప్పి వానకాలం పంట వాయే మళ్ళా ఏసీకి పంట కూడా ఇయ్యమని తుమ్మల గారు చెప్పారు. మరి కరెంటు రావట్లేదు. ఇలా ఎటు చూసిన రోడ్ల మీద నిజామాబాద్ జిల్లాలో నేను మండలాలు తిరుగుతూ ఉన్నా, ఆర్మూరు, డొంకేశ్వర్, ఆలూరు, నందిపేటు, ఇటు నిజామాబాద్ దాకా వచ్చినాం. అటు భీంగల్ నుంచి పడితే దర్పల్లి, సిరికొండ దాకా ఏ మండలం ఎటు పట్టలు చూసినా రోడ్ల మీద ఎక్కడికక్కడ వడ్లున్నాయి, మక్కలున్నాయి, వాట్లకు మద్దతు ధర లేదు. కొత్తగా వాట్ల మద్దతు ధర గురించి అడిగితే మేము కొలుస్తాం గింజలని, వడ్లను కొలుస్తామని వడ్ల మిషన్లు ఏ గురికి ఇచ్చి పంపించి అది భయపడి రైతులు ఎక్కడికక్కడ తక్కువ ధర అయినా సరేనే ప్రైవేట్ వాళ్లకు దళారులకు అమ్ముకుంటారు. మళ్ళా దళారుల పాలన వచ్చింది, దళారుల కాలం వచ్చింది రైతులకు. మరి 500 బోనస్ ఎటువైంది? వరంగల్ రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 2 లక్షల రుణమాఫీ ఏమైందని ఇలా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఓపిక నశించింది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పాటిగల్లి 300 కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ పాటికల్లి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రెండు తరపులలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. మొదట పాటిగల్లిలోని బోనాల వద్ద పరమాన్నంతో నైవేద్యం సమర్పించి కులపెద్దలు కొత్తవేణు గంగారం పంగిర శ్రీధర్ శ్రీనివాస్ పడాల భూపతి ముత్యాల రవి భాస్కర్ బాలిరెడ్డి మెట్టు ప్రసాద్ గుత్పరాజు ఆకుల శ్రీనివాస్ తదితరులు మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి నుండి వినాయక్ నగర్లోని మున్నూరు కాపు సంఘ భవనంలో మైసమ్మ వద్ద మొక్కులు చెల్లించి అనంతరం పసుపు కుంకుమతో పాటు బంతిపూల దండలు వేపాకు దండలతో అలంకరించిన బోనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని పూజలు చేశారు. అనంతరం డప్పు వాయిద్యాలతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. నగరంలోని గ్రామ దేవతలు అయిన ఐదు చేతుల పోచమ్మ పాటిగల్లిలో దాసు హనుమాన్ ఆలయం ఎదుట ఉన్న పోతరాజుకు నీళ్లు ఆరగించారు. పెద్ద పోచమ్మ దేవీ రోడ్లోని దేవీమాత ఆలయం ఇటు వినాయక్ నగర్లోని మహాలక్ష్మి ఆలయం మత్తడి పోచమ్మ ఆలయాల వద్ద బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ సభ్యులు కుటుంబ సభ్యులతో చిన్నారుల నుండి వృద్ధుల వరకు కలిసి బోనాల పండుగలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మున్నూరు కాపు సంఘం వినాయక్ నగర్ పాటిదార్ గల్లీ ఆధ్వర్యంలో అమ్మవార్ల బోనాల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఘనంగా ఒక పెద్ద పండుగ మాదిరి మా సోదరి బండ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారి ఆశీర్వాదము. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలనే ఈ బోనాల పండుగ కార్యక్రమము ప్రజలందరితో సుఖ సంతోషాలతో పాటు ఎటువంటి ఆరోగ్యంగా ఉండాలని ఎవరు అనారోగ్యానికి అనారోగ్యానికి ఉండకుండా అమ్మవారు కాపాడాలని దాంతోపాటు ఏదైతే మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలు. నగరంలోని కిల్లా రఘునాథ చెరువు పాలిటెక్నిక్ మైదానంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. జాతీయ గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న జాతీయ గణాంక కార్యాలయం నేషనల్ శాంపిల్ సర్వే ఉప ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్ వారు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 5.0లో భాగంగా రఘునాథ చెరువు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర స్వచ్ఛ ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ స్వచ్ఛ భారత్ నోడల్ ఆఫీసర్ దేశభోయిన భరత్రాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2019 నేషనల్ స్పోర్ట్స్ డే రోజు ప్రారంభించారు. గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఫిట్గా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావు. అదేవిధంగా ఈ ఫిట్నెస్ ప్రోగ్రాం అనేది ఒక ఆట ఆడినట్టు తేలికగా ఉండాలి. బలవంతంగా కష్టపడి చేయకుండా ఈజీ మెథడాలజీగా అలవాటు చేసుకోవాలి. ఈజీ మెథడాలజీ అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు వాళ్ళు కూడా చిన్నగా వాకింగ్ చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ భారత ప్రభుత్వం తరపున ఎన్ఎస్ఎస్ఓ చేసిన ఈ కృషిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నాగమోహన్ పల్నాటి యూహాను సాయిలు పాల్గొని ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ప్రవీణ్ కుమార్ నిలంజన్ కుండు నిరంకర్ వర్మ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ సర్వే సూపర్వైజర్స్ సర్వే ఎన్మరేటర్స్ పాల్గొన్నారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నిజామాబాద్ ఎస్ఆర్ఓ ఇన్ఛార్జ్ ఇండియా ఫ్రీడమ్ రన్ 5.0 నిర్వహిస్తున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కార్యక్రమము. ప్రతి భారతీయుని కూడా ఆరోగ్యము కొరకై సన్నద్ధం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గత 5 ఏళ్ళ నుండి కార్యక్రమం నిర్వహిస్తుంది. మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2019 అంటే నేషనల్ స్పోర్ట్స్ డే రోజు నుంచి స్టార్ట్ చేశారు ఆయన. ఈసారి దీని యొక్క థీమ్ ఏంటంటే స్వచ్ఛత ఆర్ స్వాస్థ్య. ఫిట్నెస్ అనేది ఎట్లుండాలంటే ఒక కష్టంగా కాకుండా ఉత్సాహంగా చేయాలి. ఒక ఫన్ ఒక ఆటలు ఎట్లా ఆడుకుంటామో ఆ విధంగా చేయాలి. ఈజీ మెథడ్స్లో చేయాలి. బంగారం దంతెరస్ ముందు బగబగ మండుతోంది. సామాన్యుడికి అందనంత స్థాయిలో దూసుకుపోతుంది. దేశీయంగా పండగ సీజన్కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు పరిగెడుతున్నాయి. రోజుకొక రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్న ధరలు శనివారం మరో చారిత్రక గరిష్ట స్థాయి 80,000 రూపాయలకు చేరువైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర 80,100 రూపాయలు పలికింది. గురువారం ముగింపుతో పోలిస్తే తులం ధర 550 రూపాయలు ఎగబాకినట్లు ఆల్ ఇండియా సరఫా
అసోసియేషన్ వెల్లడించింది. వరుసగా 3 రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అటు ఫ్యూచర్ మార్కెట్లను అదే జోరు కనబడింది. డిసెంబర్ నెల డెలివరీకి గాను 10 గ్రాముల ధర 77,620 వద్ద నిలిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్ ధర రికార్డ్ స్థాయి 77,667 రూపాయలు పలికింది. ఇటు హైదరాబాద్లో బంగారం మరింత బలపడింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 870 రూపాయలు అధికమై 78,980 రూపాయలకి చేరుకుంది. ధరలు పెరగకముందు ఇది 78,100 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 800 రూపాయలకు ఎగబాకి 72,400 రూపాయలకి చేరుకుంది. ఇతర నగరాల్లోనూ ధరలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు నాణ్యాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా 1,000 రూపాయలు అధికమైంది. దీంతో 93,500 రూపాయల నుంచి 94,500 రూపాయలు పలికింది. ఎంసీఎక్స్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ 1231 లేదా 1.34% బలపడి 92,975 రూపాయలు పలికింది. కొనుగోలుదారులు ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు. దసరా సీజన్ ముగిసినప్పటికీ వచ్చేది దీపావళి కావడంతో అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా ధరలు పెరగడానికి మరో కారణమన్నారు. ప్రస్తుతం రికార్డ్ స్థాయికి చేరుకున్న ధరలతో కొనుగోలు శ్రేయస్కరం కాదని సూచన ప్రాయంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా మదుపరులో అప్రమత్తత పెంచింది. గ్లోబల్ మార్కెట్లో ఆన్స్ గోల్డ్ ధర $24.30 ఎగబాకి 2,731.15 వెండి $32.72 పలికింది. సంకట చతుర్దశి సందర్భంగా నగరంలో గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నగరంలోని హమల్వాడి సార్వజనిక గణపతి ఆలయం, ఎన్టీఆర్ చౌరస్తాలోని శుభంకరోతి గణపతి ఆలయం, న్యూ హౌసింగ్ బోర్డులోని లక్ష్మీ గణపతి ఆలయాల్లో సంకట చతుర్దశి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. సంకట చతుర్దశి నాడు గణపతి దేవుని ఆశీస్సులు తీసుకుంటే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల జోయాలోక షోరూంలో వజ్ర ఆభరణాలపై యజమాన్యం ఆకర్షణీయమైన ఆఫర్లు పెట్టడం అభినందనీయమని ప్రముఖ యోగ శిక్షకురాలు ఐశ్వర్య అశ్రిత పేర్కొన్నారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల జోయాలోకస్ షోరూంలో బంగారు వజ్ర ఆభరణాలపై యజమాన్యం ఏర్పాటు చేసిన ఆఫర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ ఆఫర్స్ను ప్రముఖ యోగ శిక్షకురాలు ఐశ్వర్య అశ్రిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోయాలోకస్ షోరూం అందమైన అత్యాధునిక డిజైన్లలో బంగారు వజ్ర ఆభరణాలు ఆకర్షిస్తున్నాయన్నారు. 50,000 రూపాయల వరకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు, 100,000 రూపాయల డైమండ్స్ కొనుగోలు చేసిన వారికి 1 గ్రామ్ బంగారం, 10,000 రూపాయల సిల్వర్ కొనుగోలు చేసిన వారికి 5,000 రూపాయల గిఫ్ట్ వాచర్ అందజేస్తున్నారన్నారు. ఈ ఆఫర్ నవంబర్ 3 వరకు ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జోయలకాష్లో ఈరోజు మన జోయవారి దివాళి ఆఫర్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఆఫర్ యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే ఎవరి 50,000 పైన గోల్డ్ తీసుకుంటే దానిపైన మనకు 1,000 రూపీస్ గిఫ్ట్ వచ్చి వస్తుంది. ప్లస్ అదేవిధంగా డైమండ్ తీసుకుంటే ఎవరి 1 లాక్ పైన 1 గ్రామ్ గోల్డ్ కైన వస్తుంది. ఈ ఆఫర్ని నిజామాబాద్ ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మంచి మనకు 9 ఔన్సెస్ గోల్డ్ కానీ, ప్యూరిటీ కానీ, మంచి నాణ్యతమైన బంగారం అవడంలో జోయలకాస్ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఈ సదవకాశాన్ని మన నిజామాబాద్ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బోధన్ నియోజకవర్గంలో శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో వరి, సోయాబీన్ తడిసి ముద్దైంది. బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలోని హున్సా మందర్న కాజాపూర్ గ్రామంలో పాటు పలు గ్రామాల్లో చేతుకొచ్చిన వరి పంట నీళ్ల కొరిగింది. కళ్ళల వద్ద ఆరబోసిన వరి, సోయాబీన్ తడిసి ముద్దైంది. పంట చేతికి వచ్చే సమయానికి నష్టం జరగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే శనగ విత్తనాలను విత్తుకున్న రైతులు విత్తనాలు మొలకెత్తుతాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కోరుతున్నారు. రైతులు పండించే పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సూచించారు. జక్రాన్పల్లి మండలంలోని సికింద్రాబాద్, బ్రాహ్మణపల్లి, కోలిప్యాక గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే అమ్ముకోవాలి, దళారులకు అమ్మి మోసపోవద్దని తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధర 2300 అలాగే త్వరలోనే సన్నవడ్లకు బోనస్ కూడా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఆయా సొసైటీల చైర్మన్ లు ఆర్మూర్ గంగారెడ్డి తాటిపల్లి నర్సరెడ్డి నాగుల శ్రీనివాసులతో పాటు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముస్కు సాయిరెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు సొసైటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గడ్కోల్ భాస్కర్ రెడ్డి మాజీ ఎంపీపీలు అనంతరెడ్డి అప్పల రాజన్న మైదం రాజన్న తదితరులు పాల్గొన్నారు వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో దుబ్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది నగరంలోని దుబ్బాలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2003-2004 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులంతా సమావేశమై ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు తమకు విద్యాబోధన చేసిన గురువులు హాజరై తమ అమూల్యమైన సందేశాలను అందించారు ఈ సందర్భంగా గురువులను పూలమాలలు శాల్వాతో సన్మానించారు పూర్వ విద్యార్థులంతా చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు ఇంట్లో పనిచేయాలి ఓన్లీ కొత్తలు వేసిన పుస్తకం పట్టుకుంటే చదువుతారు చేస్తారు అవసరం పడితే స్కూల్ టైంకి బ్యాగ్ తీసుకొని ఉపయోగిస్తారు వాళ్ళ మేమైనా కానీ మీరైనా కానీ తర్వాత అన్నాన్ని కలిపి నోట్లో పెడితే పిల్లలు నమ్ముతారు అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పటికి ఉండాలి అని మీ పిల్లలు చెప్పండి మా పిల్లలకే ఉండండి మా పిల్లలంటే మా ఇంటి పిల్లలకు ఉండండి కానీ మీరు చదువుకున్న రోజులట్టు ఉండేనా వాళ్ళు గడ్డికి వెళ్ళేసేవాళ్ళు వాళ్ళు పాలు పోసి వచ్చేవాళ్ళు ఒక పేపర్ డైలీ న్యూస్ పేపర్ అప్పుడు ప్రాధాన్యత బాగుండే న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ నువ్వు ఇక్కడ వేసే న్యూస్ పేపర్ ఇంట న్యూస్ పేపర్ వేసేవా తర్వాత ఎన్నో రకాల ఇంటికి తల్లిదండ్రులకు చేదోడు వాళ్ళుగా ఒక 25% సంపాదన ఈ పిల్లలతోనే జరిగేది పేరెంట్స్ సపోర్ట్ ఉండేవాళ్ళు మరి అలాంటి పిల్లలు నాకు ఒకసారి బాధ కలిగింది ఆ విషయం అందుకే ఎమ్మెల్సీ కోదండరామ్ను నూడా చైర్మన్ కేశవేణు ఘనంగా సన్మానించారు నిజామాబాద్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ను నగరంలోని కొండపాక రాజేష్ ఇంట్లో నూడా చైర్మన్ కేశవేణు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కోదండరామ్ను వేణు సన్మానించారు నూడా చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టనున్న కేశవేణును కోదండరామ్ అభినందించారు అలాగే బ్రాహ్మణ సంఘం సభ్యులు కోదండరామ్ను ఘనంగా సన్మానించారు మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోర్తాడ్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు దిష్టుబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మోర్తాడ్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు రైతు బంధు డబ్బులు ఇవ్వలేమని చెప్పడం సరికాదన్నారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెట్పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సమాఖ్య సభ్యులు ధర్నా నిర్వహించారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సమాఖ్య అధ్యక్షులు మున్సిపల్ ముందు ధర్నా నిర్వహించారు మున్సిపల్ ఆర్ఐ అక్షయ్ కుమార్కి వినతి పత్రం ఇచ్చి మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సమాఖ్య అధ్యక్షులు కోరారు అనంతరం వారు మాట్లాడుతూ గతంలో 4 సభ్యులు భాగస్వామ్యంతో నడిచిన డిఆర్సీసీ సెంటర్ కాందేశ్ విజయ పేరు మీద రిజిస్టర్ అయింది 10 సంవత్సరాలలో ఒప్పందంతో డిఆర్సీసీని అప్పగించడం జరిగింది కానీ కొన్ని కారణం వల్ల నిర్వహణ నుండి తప్పుకోవడం జరిగింది అనంతరం ప్రభుత్వ ఆదేశానుసారం కొన్ని నెలల క్రితం డిఆర్సీసీ నిర్వహణకై దరఖాస్తు చేసుకోవడం జరిగింది కానీ పట్టణ సమాఖ్య అధ్యక్షుల ఆమోదం లేకుండానే ఏకపక్ష ధోరణిలో కాందేశ్ విజయ్కే డిఆర్సీసీని అప్పగించారు కావున ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని సమాఖ్య అధ్యక్షులు కోరారు డ్రాప్ చేపించింది చేపిస్తే మేము అందరం కలిసి చేసుకుంటామని ఒప్పందం అయింది కదా ఆమెకు ఒక్కదానికి ఎట్లయితుందని గొడవ పెట్టినాం గొడవ అంటే గంతే అడిగినాం గొడవ కూడా కాదు అడిగినందుకే మమ్మ మీరు తర్వాత మాట్లాడుకొని చేసుకోండి ఇప్పుడు మేము ఆన్వరి చేసుకుంటామని చెప్పి ఆయనతో మున్సిపల్ ఆన్వరి ఇస్తుంది 3 సంవత్సరాలు అవుతుంది అది అట్టనే ఉన్నది అడిగినాం అడిగి అడిగి హాస్టల్కి వచ్చింది 1 సంవత్సరం పడదిరిగినాం అప్పుడైతే మొన్న ఈ మధ్యనే మా భర్త చనిపోయాడు చనిపోయినాక ఆ మున్సిపల్ నుంచి ఇట్లా ఏదైనా వేద్దామన్న ఉద్దేశంలో అధ్యక్షులందరూ కలిసి ఈ డిఆర్సీసీ ఉన్నది మాధవి నువ్వు ఇప్పుడు ఎట్లా వేసుకుంటావు పని ఆయన లేడు కదా ఇది నువ్వు వేసుకో నీకే ఇస్తాం ఇన్ని రోజులు పెండింగ్ ఉంది కదా ఇప్పుడు నువ్వు వేసుకో అంటే సరే అని చెప్పిన ఇక మరి నాకు ఇస్తామనే అనగానే కథం నాకే కావాలని చెప్పి మళ్ళీ గొడవ వేసింది గొడవ వేసి లొల్లెందుకు ఇది మరి అనౌన్స్మెంట్ చేసి ఎవరైనా పెట్టుకొని తర్వాత వాళ్ళకి ఇద్దామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఎవరైనా పెట్టుకోరని అట్లా పెట్టుకుంటేందుకు కూడా మేము 68 మంది మీ నోటిఫికేషన్ పెడితే అందరం అప్లికేషన్ పెట్టినాం ఆ అప్లికేషన్ని కౌన్సిలర్ తీర్మానం చేసి కౌన్సిలర్లో డ్రా తీసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పిండు కమిషనర్ సార్ సరే అనుకున్నాం
అవ్వకున్నాము ఏమైస్తారంటే చేస్తామమ్మా చేస్తాము ఆగు చేస్తామమ్మా అనుకుంటాను చెప్పుకుంటూ వచ్చిండు. సడన్లా నిన్న వైస్ చైర్మన్ చైర్మన్ ఇద్దరు వచ్చి కాంగ్రెస్ విజయ్ పిలిపించి ఆయనతో సపరేట్గా ఆమె కాండ్ వరి చేసిండట. మరి 32 మంది అధ్యక్షురాలు ఉన్నారు, మాకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. మేము అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కమిషనర్ సార్ వైస్ చైర్మన్ చైర్మన్ ఏ విధంగా ఆమెకి ఇచ్చిండు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ రెస్టారెంట్లపై, పలు హోటళ్లపై, పలు మిర్చి పసుపు తయారీ కేంద్రాలపై, స్వీట్ హౌజ్లపై దాడులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్ జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి, పి స్వాతి శీర్షికలతో కూడిన బృందం పర్యటన. నిజామాబాద్ పట్టణంలోని పలు హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిఫ్రిజిరేటర్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయకపోవడం, ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా 122.5 కేజీలు 30,000 రూపాయల విలువ కలిగిన కుళ్ళిన మాంసపు ఉత్పత్తులను నిల్వ చేసి హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన చికెన్, 24,200 విలువ కలిగిన మసాలా మిర్చి పేస్టులను, ఫంగస్ బూజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకూడదని మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే వంశీ ఇంటర్నేషనల్ హోటల్ నందు 24,000 విలువ గల ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్లు, నిల్వ ఉంచిన హానికరమైన రంగులతో కూడిన మాంసపు ఉత్పత్తులు, ఉడకబెట్టిన మిర్చి పేస్ట్, కాలం చెల్లిన మసాలా పొడులు ధ్వంసం చేశారు. పలు అనుమానాస్పద శాంపుల్స్ని సేకరించారు. మిర్చి కంపౌండ్లోని పలు మసాలా కారం పసుపు తయారీ కేంద్రాలపై దాడులు జరిపి అనుమానాస్పద షాంపులను సేకరించి ల్యాబ్కు తరలించారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడులలో అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టించి మోసం చేసిన 5గురిపై జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లాలో బిట్కాయిన్ నిందితులైన గుమ్మిడల్ల నర్సయ్య, కోయల్కర్ వేణు, అరే రాజేష్ కురెలబాబు, కొట్టె మారుతి మరికొంతమంది పైన కేసులు నమోదయ్యాయి. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం, క్రిప్టో కరెన్సీ బిజినెస్ పేరుతో RIXOS ట్రేడ్ యాప్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ ద్వారా USDT BEP $20 రూపంలో పూచికత్తు ఇచ్చి నిందితులు పెట్టుబడి పెట్టించారు. అమాయక ప్రజలను నమ్మించి USDT BEP 20లో పెట్టుబడి పెట్టమని నమ్మించి మోసం చేశారని నిర్ధారించారు. మోసపూరితమైన ఇలాంటి ఆన్లైన్ బిజినెస్లను పెట్టుకోవద్దని, మీ కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్యమతస్తుల దాడులు రోజు రోజుకు పెరిగిపోయాయని VHP బజరంగ్ దళ్ నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అన్యమతస్తులు హిందూ దేవాలయాలపై, హిందూ దేవుళ్లపై, హిందువులపై దాడులకు పాల్పడుతున్నారని, ఈ చర్యలను నిరసిస్తూ హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై, హిందువులపై ఎవరైనా దాడి చేస్తే వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వికాస్ మాహతోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా VHP జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, హిందువులపై అన్యమతస్థులు చేసే దాడులను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిపై పోలీసులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా నామమాత్రపు దర్యాప్తు చేసి వారిని విడిచిపెడుతున్నారని, ఇక నుండి ఈ విషయాలపై సహించేది లేదని, ప్రభుత్వం పోలీసులు కూడా హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై, హిందువులపై దాడులు జరిపిన వారిపై, హిందువుల మనోభావాలను హరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. అయితే ఒకవేళ మనం చూస్తే భాగ్యనగరంలో, కామారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో, సిద్దిపేటలో, ప్రతి జిల్లాలో కూడా హిందువుల యొక్క దేవి. కోరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టిన తీరును నిరసిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, MLA డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆదేశాల మేరకు BRS పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణ మండల BRS పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు బంధు కొరకు 7,000 కోట్లు నిధులు ఉంచిందో అవి ఎలక్షన్ తర్వాత గవ్వి మాత్రం ఇవ్వడానికి ఇచ్చిర్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఇవ్వలే. ఏంటంటే రైతు భరోసాకు నిధులు విడుదల చేయాలని ఇప్పటికైనా మా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మెండోరా మండల కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేశారు.
మెండోరా మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులకు వర్షాకాలం రైతు భరోసా డబ్బులు ఇవ్వలేమని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి నిన్న ప్రకటించడంతో ఈరోజు బారాస మండల అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మెండోరా మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల నుంచి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి భాస్కర్ డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం సిరికొండ మండలం రామడుగు గ్రామంలో జిల్లా అధ్యక్షులు బి గంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల నుండి రైతులను కాపాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, ఎటువంటి షరతులు లేకుండా రైతుల రుణాలు మాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22 నుండి 28 వరకు మండల కేంద్రాలలో ధర్నాలు జరిపి తహసీల్దార్కు మెమోరాండం ఇవ్వాలని, 30 జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు మెమోరాండం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్, నాయకుల పోతిరెడ్డి, ఉషన్న, నర్సయ్య, రాజన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా అఖిల భారత రైతు కూలీ సంఘం వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, వ్యవసాయ సీజన్. ఈ వ్యవసాయ సీజన్లో ఇప్పటికే వరి కోతలు మొదలుపెట్టి దాదాపు 4 రోజులు కావస్తుంది. ఎఫ్సీఐలు తెరవడంతో దళారులకి అవకాశాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉన్నది. దళారులతోటి ముప్పైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులకు ఏదైతే బోనస్ ప్రకటించిందో ఆ బోనస్ను సన్నరకానికి దొడ్డు రకానికి 500 బోనస్ ప్రకటించి నగరంలో పలు కాలనీలలో 300 కాపు సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధి 300 కాపు సంఘం ఆధ్వర్యంలో, పోచమ్మ గల్లి 300 కాపు సంఘం ఆధ్వర్యంలో, పాటిగల్లి 300 కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఏడులాగే ఈ ఏడు బోనాల పండుగ నిర్వహించామన్నారు. సామాజిక స్పృహ గల తటస్థ మేధావులకే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు అన్ని పార్టీలకు డిమాండ్ చేశారు. వచ్చే సంవత్సరం మార్చి నెలలో జరగబోయే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సామాజిక స్పృహ గల అణగారిన వర్గాల మేధావులకే టికెట్లు కేటాయించాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు అన్ని పార్టీల అధినేతలను కోరుతున్నారు. ఈరోజు ఉదయం డాక్టర్ కేశవులు హాస్పిటల్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు పెద్దల సభ్యులకు వెళ్తారని, పెద్దల సభకు వెళ్లే వాళ్ళు నీతి నిజాయితీ పరులై ఉండాలని, సామాజిక స్పృహ కలిగి తటస్థులైన మేధావులుగా పేరు ఉండాలని, ముఖ్యంగా అణగారిన వర్గాల నుంచి వచ్చే తటస్థ మేధావులకే ప్రాధాన్యత ఇవ్వాలని, సంఘ సేవలకు, ప్రజా సంఘాల ముఖ్యులకు, సామాజిక స్పృహ గల నీతి నిజాయితీ పరులకు టికెట్లు ఇచ్చి పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలన్నారు. గతంలో ఎన్నుకోబడ్డ వాళ్ళు చాలామంది ప్రజలకు ఏమి చేయలేకపోయారని, గెలిచే ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని, అందుకే ఈసారైనా యువకులు, నిరుద్యోగులు నిజాయితీగా ఓటును వినియోగించుకోవాలని, అటువంటి వాళ్ళనే ఎన్నుకోవాలని డాక్టర్ కేశవులు కోరారు. మిత్రులారా, నేను డాక్టర్ బి కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ, తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ గా మాట్లాడుతున్నా. వచ్చే సంవత్సరం మార్చి నెలలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దల సభలకు జరగబోతున్నాయి. అంటే ఈ పెద్దల సభకు వెళ్ళవలసిన వాళ్ళంతా మేధావులై ఉండాలి, గౌరవం పొందిన పెద్దలు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలా మంది డబ్బున్న వాళ్ళు, రాజకీయ వాసన గల వాళ్ళు దాచేసి ఆ ఎన్నికలలో విచ్చలవిడిగా ఓట్లను కొనుగోడానికి ప్రయత్నించి పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ప్రగతిశీల విద్యార్థుల ఆలోచనలు సజీవంగా ఉండాలని పీడిఎస్యు మొదటి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యూ అంబేద్కర్ భవన్లో పీడీఎస్యు 50వ అర్ధశతాబ్ది ఉత్సవసభను పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కురువారెడ్డి మాట్లాడుతూ, శ్రీకాకుళ నక్సల్ బారి పోరాటాలు వెల్లువెత్తుతున్న కాలంలో ప్రగతిశీల ఆలోచన విధానంతో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఏర్పడిందని అన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో పీడీఎస్యు నేర్పుతుందని, మంచి ఆలోచన విధానాన్ని పెంచుతుందని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాల ముందు ఎగిరే పీడీఎస్యు జెండా ఏ విద్యార్థి ఎటువైపు దారి ఎంచుకోవాలో నేర్పుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పీడీఎస్యు నాయకులు పద్మారావు, మాధవరావు శ్రీదేవి, శ్రీహరి సాయికుమార్, ఆకుల పాపయ్య తదితరులు పాల్గొన్నారు. నేను జార్జిని చూడలేదు, మన జంపాలను కూడా చూడలేదు, కానీ జార్జి మొదలు పెట్టినటువంటి పని ఏంటో అర్థమైంది. జంపాల దాన్ని ఏం చేయాలనుకున్నాడో అర్థమైంది. మొత్తం మీద విద్యార్థులు ప్రపంచ అనేక విప్లవోద్యమాల్లో మొదట ఎలుగెత్తేటటువంటి వాళ్ళే విద్యార్థులు అని చెప్పేసి, ఆ విద్యార్థి ఉద్యమాన్ని భారతదేశంలో అందున మన దగ్గర మొదలు పెట్టాలనేటటువంటిదే దాని లక్ష్యం. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని వానల్పాడు గ్రామంలో దుర్గమ్మకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని వానల్పాడు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ దుర్గామాత అమ్మవారిని ముదుల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వం తరపు నుండి ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ కోసం సుమారు 100,000 రూపాయల ప్రొసీడింగ్ కాపీని, పెద్ద హనుమాన్ విగ్రహం దగ్గర ప్రహాడి గోడ నిర్మాణం కోసం సుమారు 100,000 రూపాయల ప్రొసీడింగ్ కాపీలను ఆలయ కమిటీ వారికి, గ్రామస్తులకు అందజేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇంకా మరికొన్ని నిధులు దేవాలయం అభివృద్ధి కోసం అమ్మవారు తలుచుకుంటే ఇంకా మంజూరు తప్పక అవుతుందని అన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముదోల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి, గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో ఎం రామ్కుమార్, ముత్యంరెడ్డి, జి శ్రీనివాస్, ఎన్ లింగారెడ్డి, జి రాజు తదితరులు ఉన్నారు. ఎక్కువ నిధులు కేటాయించాలి మీరు అన్నారు, తప్పకుండా అదే ప్రయత్నం ఉందాం. మరి ఇప్పుడు నాకు కూడా మనసు వచ్చింది, మట్టి పోతు దర్శనానికి ఏదో మనం చేసి అంత చేసుకోవాలని. ఏది చేసి నాదే గొప్పతనం కాదు, దేవి మరి వారి అనుగ్రహమే. దేవి అనుగ్రహం, భగవంతుని అనుగ్రహంతో ఇలా ఉన్నాం మనం. మరి ఇంత అందరూ కూడా బాగుండాలని చెప్పి దేవి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ, మరి ఇక్కడ మీరు మాకు చూపించి పూజలు చేయించి ఆశీర్వాదం ఇప్పించినందుకు మరోసారి మీ అందరి గ్రామస్తులకు, చెప్పిన కమిటీకి అందరు కూడా ధన్యవాదాలు. రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు, రూరల్ నియోజకవర్గం రైతులు రాస్తా రోకు నిర్వహించారు. దిచ్చుపల్లి మండల కేంద్రంలో గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోర్ధన్ ఆదేశాల మేరకు దిచ్చుపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రైతు లేనిదే రాజ్యం లేదని, రైతులకు రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, రైతుల కోసం మంచిది కాదని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి రైతుకు అన్ని విధాలా అండగా ఉంటానని నమ్మించి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక వరిధాన్యం దళాలలో పాలవుతుందని, రైతులకు క్వింటాల్పై 500 బోనస్ ఇస్తానని నమ్మించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, రైతుల గోసతో ప్రభుత్వం కూలడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సమయానుకూలంగా రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయలు, మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శకర కొండకృష్ణ, నీరెడి పద్మారావు, ఒడ్డం నరసయ్య, సుధాం రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న పాలనను దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గత ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ఏ వాగ్దానం కూడా సరిగా నెరవేర్చకుండా రైతు భరోసా రైతులకు ఒక్క పంటకు 15,000 వేస్తామని చెప్పి ఈ రోజు నిన్న వ్యవసాయ మంత్రి ఆనకాలం వేసే రైతు భరోసా పంటను 1,000 అని చెప్పడము నిజంగా చాలా సిగ్గు చేయటం. ఇదొక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెల్లుతుంది. గతంలో మా నాయకుడు కేసీఆర్ కానీ, ఇప్పుడు బాజీడి గౌతారు గారు కానీ గతంలో చెప్పారు, కాంగ్రెస్ గెలిస్తే రైతు భరోసాకు రామరామంటారని. వరి కోతలు మొదలయ్యాయి, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ అనే వార్తకు స్పందన లభించింది. దర్పల్లి మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు భూపతిరెడ్డి ప్రారంభించారు.
తెరపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి దెరపల్లి సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వరిధాన్యం కేంద్రాలలో ఏ గ్రేడ్ ధాన్యానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,300 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సన్నాలను కూడా పండించాలని ఆయన అన్నారు. సన్నాలకి 500 రూపాయల బోనస్ అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ తారా చెన్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, సొసైటీ చైర్మన్ చెలిమెల మల్లికార్జున్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ్య, జిల్లా నాయకుడు చెలిమెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అదే మరి అందుకే చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా జరగదు అంటే పెద్దమంది చెప్పినందుకు ఆడ వేరే ఉండాలంటే అట్లా జరగదు. ఇప్పుడు ట్రక్ సీట్లు ఉండేదే ఫైనల్ కాబట్టి మీరు దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఇది మన ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము, ఇందిరామ రాజ్యము, ప్రజల రాజ్యం కాబట్టి ఇది ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ఇది దొరల పాలన కాదు, గడిల పాలన కాదు. మీరు ఏది ఉన్నా మాకు ఫోన్ చేయండి, ఇప్పుడు అందుబాటులో ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ఏఎఫ్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, వెల్నెస్ హాస్పిటల్ వ్యవస్థాపకులు అసద్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గత వర్షాకాలంలో రైతులకు రైతు భరోసా ఎగవేయటం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బిచ్కుంద మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బయటించి ధర్నా చేశారు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, మాజీ మార్కెట్ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నందిపేట్ కాంగ్రెస్ పార్టీ మందమాయిపాల ఆధ్వర్యంలో నూతన ఉపాధ్యాయ కొలువులు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారికి నేడు ఉపాధ్యాయ కొలువులు లభించడం ఆనందంగా ఉందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలందరూ బాగుండాలి, పాడి పంటలు బాగా పండాలని బోనమెత్తిన ఇందూరు నగర మున్నూరు కాపు కులస్తులు. వినాయక్ నగర్ మున్నూరు కాపు సంగమ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి. జక్రాన్పల్లి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. జేఏసీ నేత ఎమ్మెల్సీ కోదండరాంకు నగరంలో ఘన స్వాగతం. నగరంలోని టీఎన్జిఓఎస్ కార్యాలయంలో కోదండరాంకు ఘన సన్మానం. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు. రుణమాఫీ ఇవ్వకుంటే కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొట్టుండ్రి. మాక్లూర్ మండలంలోని మాణిక్ బండాల్లో రైతు ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దంతేరాస్ సమీపిస్తున్నందున బగ్గుమన్న బంగారం ధరలు. తులం బంగారం 80,000 రూపాయలకు చేరిక. కే6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బాల్కొండ మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. సంకట చతుర్దశి సందర్భంగా జిల్లాలోని గణపతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. బోధన్ నియోజకవర్గంలోని సాలూరాలో అకాల వర్షం. కలిసి ముద్దైన వరి, సోయాబీన్, ధాన్యం. అయోమయంలో రైతన్న. నగరంలోని జోయాలూకస్ షోరూంలో వినియోగదారులను ఆకర్షిస్తున్న బంగారు ఆభరణాలపై ఆఫర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.